మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శ్రీజ్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. 2007లో శ్రీజను శ్రీజ్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనంగా రేపింది. అదనపు కట్నం కోసం శ్రీజ్ తనను ఇక మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పేరడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్కు చెందిన డాక్టర్ వివాహను శ్రీజ్ భరద్వాజ్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే కొంతకాలంగా శ్రీజ్ భరద్వాజ్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రింద మృతి చెందారు. 2017లో శ్రీజ్ భరద్వాజ్ బీజేపీలో చేరారు. కానీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కనిపించకుండా పోయారు. అయితే ఏదేమైనా శ్రీజ కూతురుగా ఒక వీడియో ద్వారా అందరికీ తన సంతాపం తెలుపుకొచ్చారు. నాన్న నన్ను వెదిలి వెళ్ళిపోయావా, ఇంతలోగా నన్ను దూరం చేసి వెళ్ళిపోయావా అంటూ కూడా తను ఒకేసారిగా ఎమోషనల్ అయ్యారు. శ్రీజ తన నాన్నకు అప్పుడప్పుడు ఇక ఫోన్ చేస్తూ కూడా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఏదేమైనా మాత్రం ఇక మెగా కుటుంబంలో తీరుని ఇక విషాదంగా మారింది. రామ్ చరణ్ కూతురు క్లింగార పుట్టినప్పటి నుంచి రామ్ చరణ్ ఆస్కార్ విన్నర్ అవ్వడం, ఇటు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం, చిరంజీవి పద్మభూషణ్ ఇక అవార్డు గెలుచుకోవడం, ఇలా మంచి ఇక సందర్భాలు కూడా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఏదేమైనా మెగా కుటుంబంలో ఇక ఈయన మరణ వార్త అందరికీ ఎంతగానో ఇక కలిసివేసింది. శ్రీజ కూతురు మీడియా ముందుకు వచ్చి ఇలా తన నాన్న గురించి ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం అందరికీ ఎంతగానో ఇక బాధాకరంగా మారింది. నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయావా ఇంతలోనే అంటూ కూడా తను ఎమోషనల్ అయ్యింది. అయితే చూడాలి మరి మెగా కుటుంబం నుంచి ఎవరైనా శ్రీజ్ భరద్వాజ్ను ఇక చూడడానికి ఏమైనా వెళ్తారా, సంతాపం తెలియడానికి ఏమైనా తన ఇంటికి వెళ్ళి సంతాపం తెలియజేస్తారా అనేది మాత్రం తెలియదు.